keeping it back. After the slip out, that was hard work. That was hard work. राइट गुड मॉर्निंग ఈరోజు ఉస్కోల్ గ్రౌండ్ లో మరి క్రికెట్ మ్యాచ్ జరగబోతోంది రెండు టీంలకు అటు శ్రీకాంత్ అన్న ఇటు శివన్న మధ్యలో జరగబోతోంది సో ముందుగా మనం క్రికెట్ రూల్స్ చూద్దాం ఇప్పుడు ఇందులో 6 మెంబర్స్ ఉన్నారు అంటే ఆరుగురు ఈ ఆరుగురు అయితే ఇందులో ఆఫ్ సైడ్ బ్యాటింగ్ మాత్రమే ఉంటుంది లెగ్ సైడ్ లేదు కాబట్టి ఇక్కడ మనం లెగ్ సైడ్ వైడ్ అయినట్లయితే రెండు రన్లు ఆఫ్ సైడ్ వైడ్ పోతే ఒక రన్ను తరువాత మనకు అక్కడ చెట్లు కనబడతా ఉన్నాయి ఏది ఈత చెట్లు ఆ ఈత చెట్టు కనుక కాలువ ఉంటుంది అందులో పడ్డట్టే 2D డిక్లేర్ చేయబోతున్నాం సో మ్యాచ్ అయితే స్టార్ట్ అవుతా ఉంది టాస్ కూడా మన శివన్న గెలిచాడు ఇప్పుడు శివన్న వాళ్ళు అయితే ఎందుకంటే చాలా టోర్నీలలో చాలా అంటే డైలీ వాళ్ళు అప్డేట్ ఆడుతూ ఉంటారు ఈవినింగ్ పొద్దున ఎప్పుడు క్రికెట్ క్రికెట్ అన్న బౌలింగ్ తమ్ముడు బ్యాటింగ్ సో ఫస్ట్ బాల్ రాబోతుంది షాట్ వావ్ సూపర్ షాట్ మంచిగా చేశాడు రైట్ సో మొదటిగా ఫస్ట్ బాలే ఫస్ట్ రన్ వచ్చింది ప్రశాంత్ మంచిగా చేస్తుండు బ్యాటింగ్ పొద్దు పొద్దుగా అందరు తినచ్చు లేదు నాకే తెలియదు పిల్ల అయితే రెడీలు ఉన్నారంతా ఎస్ఎస్ఆర్ ఎట్లాడుతాడు చూడాలి మా దానిలో ఇప్పుడు ఆడే వ్యక్తి మహేష్ గంగుల మహేష్ సెకండ్ బ్యాటింగ్ రైట్ సెకండ్ బాల్ యాక్చువల్గా శ్రీకాంత్ చాలా మంచి బౌలర్ అయింది మంచిగా వేస్తారు చాలా మంచిగా వేస్తారు బౌలింగ్ కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా క్రమశిక్షణకు దాడాలి ఇట్ సైడ్ అట్ సైడ్ బ్యాట్స్మెన్ బౌలర్ కదా కొద్దివాళ్ళు ఎందుకంటే ఆరుగురు మంచి అక్కడ ఆరుగురు ఇక్కడ ఆరుగురు టాపర్లే మంచిగా గేమ్స్ ఆడనులే ఇప్పుడు చదువులే కాదు అంటే గేమ్లో కూడా టాపర్లే సో మూడో బాల్ సూపర్ బ్యాటింగ్ 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 ఫీల్డర్ కొద్దిగా ప్రయత్నిస్తే క్యాచ్ పట్టేది పాపం వాళ్ళు పొద్దు పొద్దున ఫస్ట్ బాల్ కాబట్టి ఎగ్జైటింగ్ లేరు సో ఇంకొంచెం ఎగ్జైటింగ్ ఉండే క్యాచ్ ఈజీగా పట్టచ్చు మన బ్యాటింగ్ అయితే మంచిగా ఆచి చూచాడుతారు ఆరు ఓవర్లే కాబట్టి ఫస్ట్ ఓవర్ అయిపోయిన తర్వాత కంపల్సరీ హిట్టింగ్ చేస్తారు పక్క సో ఆరు ఓవర్ కాబట్టి ఎక్కువ రన్ లేదు కాబట్టి ఫీల్డర్లను బ్యాట్స్మెన్ దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి బాల్ మిస్ చేయకుండా ఆడితే గెలిచే అవకాశం ఉంటుంది మరో చక్కని బాల్ ఇప్పుడే ఒక అదే జరిగింది రైట్ ఎంపైర్ నాట్ అవుట్ ఇచ్చిండు సూపర్ 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 మంచి బ్యాటింగ్ 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 బ్యాట్స్మెన్ అయిపోయింది పాప వచ్చే బాల్ మరి కాదా ఇది అని ఇక్కడ ఏమైనా క్రికెట్లో మనోధైర్యం ముఖ్యం మనోధైర్యం ఉంటేనే ఏదైనా సాధించగలం మనం ఏదో ఆడుతున్నాం అంటే కుదరదు టెక్నిక్ గా ప్రతి బాల్ని యూజ్ చేస్తూ ఆ ప్రతి బాల్ని చూసుకుంటూ కొడితేనే రన్ నేను అన్న ఇంటర్ ఆట ఆ మధ్యలో అప్పట్లో ఆ రోజుల్లో నాకు క్రికెట్ కష్టాలు అది చేసినప్పుడు రైట్ ఎంపైర్ కూడా వైడ్ డిక్లేర్ చేశాడు సో లెగ్ ఆఫ్ సైడ్ వైడ్ 1 రన్ యా ఇప్పటికైతే 3 రన్లు 3 రన్లు వచ్చినాయి బాల్స్ రాయలే నేను వావ్ సో బాల్స్ అయితే మంచిగా అటెంప్ట్ చేశారు మనోడు కొద్దిగా జరిగినట్టు వికెటే పోయేది బౌలింగ్ కొద్దిగా టైట్ చేస్తారు చూద్దాం పిచ్ అనేది బౌలింగ్ అనుకూలిస్తున్నట్టుంది అంటే ఈ పిచ్ రెగ్యులర్ ఆడేది అన్న మంచిగా ఉండదు కానీ అంటే ఎప్పుడెట్లా బిహేవ్ చేస్తాం ఇదే మరి ఇటువంటి పిచ్ ఆడితేనే గేమ్ మరో లెక్కరే ఇది ఎట్లా అంటే ఎప్పుడెట్లా బిహేవ్ చేస్తుంది దానికి కూడా తెలియదు సో మరో బాల్తో శ్రీకాంత్ బౌలింగ్ వేస్తున్నాడు బ్యాటింగ్ 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 4-4-4-4 అరే బ్యాటింగ్ బాల్ అయితే చాలా చక్కగా కొట్టాడు ఫీల్డర్ కూడా మంచి అటెంప్ట్ ఇచ్చారు కాకపోతే సింగిల్ రన్తో కొనసాగించారు ఓకే బ్యా మంచిగా చేస్తుండు బ్యాటింగ్ గుడ్ గుడ్ చాలా మంచి క్రమశిక్షణతో ఆడుతారు మామూలుగా ఆడదూడం కొడతలేరు అంటే గేమ్ కదా అట్లా ఉంటారులే సో మరో చక్కని బాల్తో రాబోతున్న శ్రీకాంత్ ఫీల్డర్ దాన్ని డిఫెన్స్గా ఆడాడు కొద్దిగా షార్ట్ కు ప్రయత్నిస్తే పోయేది ఇంకో చక్క టైం యా ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి 5 రన్లు ఒక ఓవర్ కథం ఒక ఓవర్లో 5 రన్లు కొట్టిర్రు సో నెక్స్ట్ ఓవర్ ఎవరో వెయిట్ చూడ ఎవరు నెక్స్ట్ ఓవర్
చెప్పండి గంగరెడ్డి రైట్ కామెంటరీ లో జాయిన్ అవ్వండి. ఈ ఓవర్ లైతే బాల్ అయితే మిస్ చేయలేదు, ఒక వైడ్ వచ్చింది. బ్యాట్స్మెన్ కూడా మంచిగానే అటెంప్ట్ చేశారు, రన్స్ కూడా మంచిగానే వచ్చినాయి. ఎందుకంటే ఆరు బాల్ ఐదు రన్ అంటే ఆడికడికి సమానం చేస్తున్నారు. సో చూద్దాం నెక్స్ట్ ఓవర్ లో ఎట్లుంటుందో. నెక్స్ట్ ఓవర్ మన మనోజ్ చేయబోతున్నాడు. సో వాడు కూడా మంచి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. వావ్, గుడ్ షాట్ గుడ్ షాట్ గుడ్ షాట్, మంచి అటెంప్ట్, మంచి బాల్. సో మనోజ్ గారు కూడా టోర్నమెంట్ లో విలేజ్ క్రికెట్ లో మంచి లెఫ్ట్ హ్యాండ్ బౌలర్. ఎందుకంటే వాళ్ళు బౌలర్ అయితే కొద్దిగా తిక్కమాక ఉంటుంది, వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా తిరిగితాడు. సో రెండో బాల్, వావ్ గుడ్ అటెంప్ట్ ప్రశాంత్, మంచి అటెంప్ట్ చేశాడు. సో ఫీల్డర్ కొద్దిగా తొందరపై ముందుకు కూర్చాడు, కొద్ది అయితే మనోజ్ కూడా అవుట్ అయ్యేది. ఇప్పటికైతే 7 స్కోర్. సో మన స్టేడియంలలో క్రికెట్ చూసాం కానీ విలేజ్ క్రికెట్ ఇట్లా ఉంటే ఎటు చూసినా పొలాలు మంచిగా వెదర్తో కూడా ప్రశాంత గడుపు అద్భుతంగా అనిపిస్తుంది ఆట కూడా. సో మూడో బాల్, వావ్ గుడ్ షాట్ అండ్ బౌలింగ్ మంచి చేశాడు. ఫీల్డర్ మంచి యాక్టివ్లో ఉన్నారు. ఎటువైనా ఒక సింగిల్ రన్ తప్ప ఎక్కువ రన్ ఇచ్చేటట్టు కనబడతలేదు. కొద్దిగా ఒక బౌలింగ్ కొద్దిగా టైట్ చేసినట్టయితే ఈ రన్స్ కూడా రావు. సో ఇంకొంచెం ప్రయత్నించాలి బౌలర్స్ కూడా. మనోజ్ అసలు చెప్పాలంటే యార్కర్లు అంటే అయిపోయినట్టే ముచ్చట. అవునవును, లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి కొద్దిగా బాల్స్ అద్భుతం లేచాడు. వికెట్ అవుట్, ఫస్ట్ వికెట్ పడ్డది సెకండ్ ఓవర్ లో. సో మనోజ్ గారు మొత్తానికైతే ఎడమ చేతిని బాల్ గిరగిర దింపేసి పట్టేశాడు. ఫీల్డర్ అయితే మంచి క్యాచ్, సూపర్ క్యాచ్ పెట్టాడు. ఫస్ట్ వికెట్ సెకండ్ ఓవర్లో ఫస్ట్ వికెట్ దక్కింది. సో ఫీల్డర్లో సంతోషం మనం చూడచ్చు, ఎందుకంటే ఫస్ట్ వికెట్ పడ్డది. సెకండ్ ఓవర్లో ఇంకొక 4 వికెట్ మాత్రమే ఉన్నాయి, అంటే 6 వికెట్లు, ఇంకా 5 వికెట్ మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే ఓవర్లు తక్కువ కాబట్టి కొద్దిగా ఫాస్ట్ ఆడాలి. ఓకే గుడ్, మనలో ఓకే మంచిగా ఆడుతుర్రు. ఎందుకంటే నాకు తెలిసి మనం వేగంగా ఆడదామని చెప్పేసి అవుట్ కొద్దిగా అవడానికి అవకాశం ఉంది. ఓకే, వావ్ సూపర్ బౌలింగ్, బౌలింగ్ మాత్రం మస్తు స్పీడ్ వస్తుంది. ఎందుకంటే మనోడు ఉరికొచ్చే ఫ్లో అవుతుంది, అర్థమవుతుంది. బౌలింగ్ ఇది నాకు తెలిసి ఎక్కువ శాతం అయితే బౌలింగ్ అనుకూలిస్తుంది ఇక్కడ. అంటే ఈ పిచ్చులు అట్లా ఉంటాయన్నా. కానీ బ్యాట్ తోడు గట్టి కొట్టిరు అనుకో, పోతే అవతల పడతాయి. దగ్గరనే ఉన్నాయి స్కోర్, మన బౌండరీస్. ప్రశాంత్ సూపర్ సూపర్ బ్యాటింగ్ అండ్ ఫీల్డర్ కూడా మంచి క్యాచ్ చేసే, లేకపోతే కొద్ది అయితే 4 అయ్యేది. సింగిల్ రన్, మా దాంట్లో చాలా విలువైన ఆటగాడు ప్రశాంత్. ఎందుకంటే అతని నుంచి సో రెండు ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి స్కోర్ ఎంత? స్కోర్ 9. రెండు ఓవర్లు కంప్లీట్ అయ్యాయి, ఒక వికెట్. మూడో బౌలర్ మళ్ళీ శ్రీకాంత్ తీసుకున్నాడు. వన్ డౌన్లో బాబా కొద్దిగా పోస్ట్ బౌలర్ కొద్దిగా ముందు మొదటి 2-3 ఓవర్లు వేసి మధ్యలో వేరే వాళ్ళకి ఇస్తారు, స్పిన్నర్లకు అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో ఓవర్ కూడా ఓపెనర్ వేసిన శ్రీకాంత్ అన్న చేస్తుండు. రెడీ, అందరూ వెయిట్ చేస్తున్నారు. అసలు బౌలింగ్ ఎట్లా ఎవరు బాబా? బాబా 9. మన బాబా ఎట్లా ఆడతాడు తెలుసా మీకు? బాబా నేను ఆడగం చూడలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చూసినవే. ఓకే, వావ్ బౌలింగ్ గుడ్ అటెంప్ట్ అండ్ నైస్ గా బౌల్ని అటెంప్ట్ చేశాడు. వావ్ వావ్, సింగిల్ రన్, సింగిల్ బాల్. ఎందుకంటే ఇక్కడ నాకు చూసినట్టు బౌలింగ్ చాలా టైట్ వస్తుంది, షార్ట్లు 6లు 4లు కొట్టేదట్టు లేదు. ఎందుకంటే బౌలింగ్ అనేది పడరాక ఒక రకం, పడిన తర్వాత స్పిన్ అయిపోతుంది. ఎల్కూస్ మధు, ఎల్కూస్ మధు బ్యాటింగ్. ఓ ఎవరు మధు కాదు, గంగరెడ్డి. గంగరెడ్డి సారీ, బ్యాట్స్మెన్ అన్నా. ఓకే బ్యాట్స్మెన్ చిన్న మా కళ్ళ యొక్క అపరాధం ఏంటంటే ఎక్కింది బాబా కాదు గంగరెడ్డి. సూర్యుడు కళ్ళ గుర్తుంది కాబట్టి మేము బాబా అనుకున్నాం. సారీ, ఎందుకంటే సేమ్ హైట్ ఉంటారు, సేమ్ మధ్య ఉంటారు కాబట్టి ఏర్పడలేదు. సో గంగరెడ్డి అన్న చాలా అంటే సీనియర్ మోస్ట్ క్రికెట్ ప్లేయర్ ఇన్ లంబాడిపల్లి అండ్ వెల్ అటెంప్ట్ అండ్ డిఫెన్స్ లో మంచిగా అంటే లాజికల్ ప్లేయర్. అంటే సందర్భాన్ని బట్టి ఆడతాడు. ఇప్పుడు 2D రన్స్ తీయాలనుకున్నాను అనుకో, మెల్లగా ఆడి చేసి ఎట్లయినా చేసి తీస్తాడు. అంటే వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఆ రేడియోలు వచ్చేది ఈ క్రికెట్ స్కోర్ చూసుకుంటా, అప్పట్లో అయినది. అవునవును, ఇప్పుడు ఫోన్లోకి వచ్చేంత ఎదిగిర్రు అంటే అప్పటి నుంచి ఇప్పటికి ఆడుతున్నారు. సో నైస్, మంచి బౌల్ శ్రీకాంత్, ఇంకొక బౌల్ తోని. వావ్, నీకు విషయం కాలేజీలో ఒకసారి శ్రీకాంత్ మా కాలేజీలో ఉన్నప్పుడు అయితే మంచి మ్యాచ్ గెలిపించండి. ఓకే, టఫ్ కండిషన్ ఉన్నప్పుడు అంటే అక్కడ నేర్పరితనం అవసరం. ఎక్కడైతే అప్పుడే కెప్టెన్సీ కనబడేది. అవునవును, మంచి ప్లేయర్, మంచి ప్లేయర్. వీళ్ళకు మనం విలువించుకుంటూ బ్యాటింగ్ చేయాలి.
లేదంటే మూలేం తెలుసుకోవాల్సింది. బౌలింగ్ మాత్రం అద్భుతంగా చేస్తున్నాడు. ఎందుకంటే నా కామెంటరీ ఏంటంటే పుస్తక పట్టరావు లెక్క వస్తుంది, నార్మల్ అత్తలేదు. గుడ్ ఆ టైం, గుడ్ ఆ టైం. బాల్ మిస్ అయింది కొద్దిలో, లేకపోతే వికెట్ పోయే అవకాశం ఉంటుంది. దాన్ని బౌలర్ అద్భుతంగా చేస్తుండు. బ్యాట్స్మెన్ మాత్రం చూసుకుంటూ ఆడితే బెస్ట్, ఎందుకంటే స్కోర్ తక్కువగా ఉంది. కీపర్ కూడా బాగా చేస్తుండు. కీపర్ ఈ మధ్యలో హెయిర్ స్టైల్ వెంచుట్లా కొద్దిగా మంచి అంటే ఇంటిగ్రిటీ కోసం ఆయన తపత్రయపడుతుండ. గుడ్ అటెంప్ట్, నైస్. స్ట్రేట్ లో పోయింది, క్యాచ్ పడితే అవుట్. క్యాచ్ మిస్ అయింది. సో బాల్ మాత్రం నెక్స్ట్ సైడ్, నోరన్ కదా, మొన్న ఆఫ్ సైడే కదా. ఓకే, బాల్ క్యాచ్ పట్టినా కూడా క్యాచ్ కూడా మిస్ అయింది. నో రన్స్, ఎందుకంటే అది సగం బౌండరీకి ఈ సైడ్ లెగ్ సైడ్ వచ్చిందంట. చిన్న మీకు తెలుసా, ఆ ఫీల్డింగ్ మస్ అవుతాడు ఆ పిల్లాడు, పేరు గంగులా మహేష. ఎవరు? మహేష్. ఓకే, గంగ మహేష్. సో మొత్తానికి అయితే 3 ఓవర్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 4వ రన్నింగ్. మహేష్ వా, గుడ్ బౌలింగ్ అండ్ గుడ్ అటెంప్ట్. అండ్ మహేష్ గారు కూడా ఇప్పుడు ఇప్పుడే లెర్న్ అవుతున్న ప్లేయర్, మంచి స్పీడ్ దూకుల్లో ఉన్న వైడ్ రన్. వైడ్ 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 రన్ అంటే రన్ వచ్చేసింది. ఎంపైర్కి ఎంపైర్కి ఇచ్చే క్యాప్. యాక్చువల్ ఏంటంటే యంగ్ పిల్లలు ఉంటే దానిలో ఎనర్జీ వస్తుంది. యా యా, అంటే మనం కూడా యంగే అనుకో. గుడ్ అటెంప్ట్. బౌలింగ్ మాత్రం మస్తు స్పీడ్ ఎత్తున్నాను చెప్పచ్చు, ఎందుకంటే బౌలర్ బ్యాట్స్మెన్ ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే ఈ పిల్లాడు బక్కగా కానీ బౌలింగ్ మాత్రం జబర్దస్త్ పూర్వం మస్తు ఆడతాడు. అవునవును, క్యాప్ మంచి బ్యాటింగ్ కొద్దిగా టైం తీసుకుంటుండే, కొద్దిగా 2 బాల్లో బ్యాటింగ్ టైం లేదన్న. ఇప్పుడు 6 ఓవర్లే కాబట్టి మన ప్రతి బాల్ ఇంపార్టెంట్. ప్రతి బాల్ కొట్టినట్టయితేనే వావ్, డిఫెన్స్ గా బాల్ నైస్ కట్ చేశాడు. వావ్, సింగిల్ రన్. బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాట్స్మెన్ కూడా మంచి స్పీడ్ లో ఉన్నారు. 3 బాల్కి 1 రన్ వచ్చింది. సో 4 ఓవర్ స్కోర్ తక్కువ ఉంది మన. సో 4 ఓవర్లు అయ్యేసరికి స్కోర్ 14లో ఉంది. ఇంకొంచెం స్పీడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో 3 ఓవర్లేనా. మంచి బౌలింగ్, మంచి బౌలింగ్. బౌలింగ్ మాత్రం మస్తు చేస్తున్నాడు పిల్లాడు. డిఫెన్స్ డిఫెన్స్ ప్రశాంత్ మాత్రం అయిపోయి తింటున్నాడు. బాల్లో అది ఎట్లా వస్తుందో అర్థం అయితే లేదు. అయిపోతాం లేదు, అయిపోతాం లేదు. యాక్చువల్లీ ఏంటంటే ఆ బాల్ రబ్బర్ బాల్. రబ్బర్ బాల్ కాబట్టి అట్లా అయితే అంటే ఇంకా టెన్నిస్ బాల్ అనుకున్నాం, రబ్బర్ బాల్ అంటే అందుకే సౌండ్ డిఫరెంట్ అవుతుంది. రైట్ రైట్ రైట్, మంచి అటెంప్ట్, మంచి స్వింగ్ అయితే, మంచి బౌలింగ్, మంచి అవుతుంది బౌలింగ్. అంటే పిల్లలు రోజు ఆడతారు కాబట్టి జర స్పీడ్ అయితే కొత్త కొత్త లేతే బౌలింగ్ ఏంటంటే అర్థం కాదు. అందుకే ఫస్ట్ 2 ఓవర్లు ప్రయోగాలు చేయాల్సిందే. అందుకే కొత్త టీవీ తీసుకున్నాడు. రైట్ రైట్ రైట్, గంగ మహేష్ మస్తు బాల్, సూపర్. వైడ్ వైడ్ లెగ్ సైడ్ వైడ్ అయింది. 2 రౌండ్స్ ఈజీగా ఇచ్చేశారు. సో దీన్ని గమనించాలి, ఎందుకంటే మనకు లెగ్ సైడ్ రన్, లెగ్ సైడ్ వైడ్ పోతే 2 రన్లు, ఆఫ్ సైడ్ వైడ్ పోతే 1 రన్ వస్తుంది. అనవసరంగా 2 రన్లు ఇచ్చారు. ఎక్కువ బాల్లు ఆఫ్ సైడ్ పోతే చూసుకోవాలి, ఎందుకంటే లెగ్ సైడ్ పోతే 30 రౌండ్ వేస్ట్ అవుద్ది. మాకు రావాల్సింది అవే కొన్ని కొన్ని సార్లు, ఎందుకంటే యాక్చువల్గా లెగ్ సైడ్ బాల్ పడ్డది అనుకో, అదృష్టం ఏంటంటే రన్ వస్తాయి, ఒక బాల్ మిగుతుంది, బాల్ మిగుతుంది. సో దానికి ఒక సింగిల్ వేసిన కూడా 3 రన్లు వచ్చినా అంటే కొద్దిగా మంచిగా ఆడొచ్చు. రైట్ 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 రైట్. ఎంపైర్ మాత్రం ఎగ్జైటింగ్ ఉన్నాడు, ఫుల్ ఎగ్జైటింగ్ కామెడీగా, ఎందుకంటే ఎంపైర్, మా ఎంపైర్ గుడ్ అటెంప్ట్, గుడ్ అటెంప్ట్. బాల్ మంచి అటెంప్ట్ ఇచ్చాడు, కాకపోతే రన్ మాత్రం సింగిల్ వచ్చాయి. ఎందుకంటే ఫీల్డర్ అంతా యాక్టివ్లో ఉన్నారు. సో బాల్ ఎప్పుడు క్యాచ్ పెడదాం, ఎప్పుడు వేద్దాం అని చూస్తున్నారు. ఓకే, చూద్దాం ఏడుకాడికి వస్తాం. సో గంగారెడ్డి అన్న మళ్ళీ బ్యాటింగ్ వచ్చిండు. గంగారెడ్డి అన్న మంచి అటెంప్ట్ అను, ఎక్కువ 6-4 ఒకరు మాత్రం బాల్ మాత్రం మంచిగా డిఫెన్స్లో ఆడుతూ బాల్ని మంచి స్కోరర్. బ్యాక్గ్రౌండ్ కానీ ఆఫ్ సైడ్ మంచిగా ఆడతాడు అన్న, నేను చూసింది జర మంచి అటెంప్ట్ చేస్తా. రైట్ స్టాటిస్టిక్, మరో బాల్, లాజికల్ ప్లేయర్. అవుట్ స్టంప్ అవుట్ అయ్యాడు. ఎంపైర్ డిక్లేర్ చేశాడు. కొద్దిగా తొందరపడ్డాడు గంగారెడ్డి అన్న, కొద్దిగా ముందుకు పోవాల్సింది కాదు, ఎందుకంటే రబ్బర్ బాల్ కాదు, ఈజీగా సిక్స్ అనుకున్నాడు కాలేదు. ఇప్పుడు ఎందరో ఉన్నారు, 3 3 ఇద్దరు, 2 వికెట్, 1 క్యాచ్, 1 ఇది. కొద్దిగా తొందరపడ్డాడు మనోడు, ఎందుకంటే ముందుకు పోవాల్సింది కాదు, వెనకాల ఉండి ఆడేదిండే. ఎందుకంటే ఆయన చూసింది కరెక్ట్, ఎందుకంటే లాస్ట్ ఓవర్స్ ఏం లేవు, మిగతా ఛాన్స్ కూడా రావాలి అని చెప్పేసి ఆయన కొద్దిగా ఫ్రంట్ ఫుట్ అంటే ముందుకెళ్ళేసి ఆడాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే రన్స్ కొట్టాలి కదా, కొట్టాలి కాబట్టి బాల్ ఇట్లా వస్తుంది కాబట్టి ఫ్రంట్కే కొడితే కొద్దిగా 6-4 ఓడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుకు చాడడం వల్ల అది మిస్ అయిపోయింది. మాది వచ్చేసి స్టంప్ కొట్టిండు. ఇట్లేనా అంటే ఇప్పుడే మనకు కీపర్ నేర్పుతాం తెలుస్తుంది, ఎందుకంటే ఎగ్జైట్లు ఉండి మనోడు ఎప్పుడు అవుట్ చేద్దాం అనుకుంటున్నాడు. అదో యాక్చువల్గా బౌలరా, బ్యాట్స్మెన్, కీపరా, వాడు ఆల్రౌండర్ ఆడతాడు. మరి ఇది ఒకటి మనం బౌలింగ్ అద్భుతం. యా బౌలర్ చేంజ్ అయ్యాడు, అసలు మనోజ్ మళ్ళీ బౌలింగ్కి వచ్చాడు. 4 ఓవర్ కంప్లీటెడ్, 5 ఓవర్ రన్నింగ్. స్కోరు ఎంత స్కోరు? స్కోర్ 18 అంటే చాలా తక్కువ. 18 తక్కువ
సింగిల్ సింగిల్ అనే వస్తున్నారు. సెకండ్ బాల్ అటెంప్ట్ మహేష్ బాయ్ నైస్ బౌలింగ్ అండ్ బాల్ రైట్ 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 అవుట్ డిక్లేర్ అవుట్ డిక్లేర్ అవుట్ డిక్లేర్ అవుట్ ఎందుకంటే క్యాచ్ అవుట్ అయ్యాడు మనోడు. సో డిక్లేర్గా ఈజీగా అవుట్ చేశారు. ఐదవ రన్నింగ్లో మూడు వికెట్ అవుట్. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఓపెనర్ దిగిన మన ప్రశాంత్ వచ్చారు. ఏమి ఎట్లుంది గేమ్ ఎట్లుంది మరి అది? కొంచెం పిచ్ బౌలింగ్కి అనుకూలిస్తుంది, బ్యాట్స్మెన్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే ఓకే. మనోజ్ బాల్స్ బాగా ఇస్తున్నాడు. సో మనోజ్ ఎట్లుంది బౌలింగ్? బాగుంది మనోజ్ బౌలింగ్. అంటే లెఫ్ట్ హ్యాండ్ వాళ్ళు కొంచెం టిఫికల్గా అట్లా వస్తుంది, లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి కొంచెం కష్టమవుతుంది బౌలింగ్ గేజ్ చేయడం. బౌలింగ్ చాలా బాగా అనుకూలిస్తుంది బ్యాట్స్మెన్కి. రైట్ రైట్ రైట్. ఇప్పుడు కెప్టెన్ సాప్ మన శివన్న బ్యాటింగ్లో ఉన్నాడు, బౌలింగ్ వస్తుంది, చూద్దాం మరి ఈయన ఎట్లా అటెంప్ట్ చేస్తాడు. ఫ్రంట్ ఫుట్ ఆడుతున్నాడు. ఎంపైర్ 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 కోసం వెయిట్ చేస్తున్నారు. మనోడైతే స్టంప్ చేశాడు, చూద్దాం ఎంపైర్ ఏం డిక్లేర్ ఇస్తాడు. వావ్, నాట్ అవుట్. కీపర్ బాగా ఎనర్జెటిక్ గా స్టంప్ అవుట్ చేశాడు, కానీ నాట్ అవుట్ అనేసరికి ఇంకా స్టంప్ అవుట్ అయితే బ్యాట్స్మెన్ మధు కూడా చాలా సఫర్ అయిపోతున్నాడు. సో మనోడు సెకండ్ స్టంప్ దొరికింది అనుకుంటూ కీపర్ గా మిస్ అయింది. మనోజ్ లెఫ్ట్ హ్యాండ్ బౌలింగ్ వెరీ ఎగ్జైటింగ్, రైట్, వావ్, గుడ్ అటెంప్ట్ అండ్ ఎంపైర్ డిక్లేర్ చేశాడు అవుట్. బ్యాటరీ పోయింది, బ్యాటరీ బ్యాటరీ పోయారు. ఆ కీపర్ కూడా ఎగ్జైట్లో క్యాచ్ పట్టేశాడు. ఎగ్జైటింగ్ మ్యాచ్ ఇది, చాలా అంటే చాలా. ఎందుకంటే బ్యాటరీ పోయింది చాలా బాగా చేస్తాయి, చిన్నప్పుడు నేను కూడా మస్తు బ్యాటరీ శివన్న డక్అట్ అయిపోయాడు. మా క్యాప్టెన్ డక్అట్ అవడం వల్ల మా టీంకి కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. పాపం శివన్న ఎగ్జైటింగ్ అయ్యాడు, మళ్ళీ ఎగ్జైటింగ్ వచ్చాడు. ఎందుకంటే ఆయన ఆయన అంటే బాల్ని పసిగట్టలేకపోయాడు, ఎగ్జైట్లో సిక్స్ కొద్దాం ప్రయత్నించినప్పుడు పాపం శివన్న క్యాప్టెన్. బ్యాటింగ్ అనేసరికి బ్యాటరీ పోయింది, నేను కూడా పట్టేసాడు అంతే. శివన్న క్యాప్టెన్ ఇన్నింగ్స్ ఆడదు. మనోజ్ గారు అయితే బౌలర్, మంచి బౌలర్, సూపర్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి కొద్దిగా టిపికల్గా బాల్ని షేక్ చేస్తుంటాడు మనోడు. యా ఇప్పుడు మళ్ళీ శివన జాయిన్. ఏమైనా నా అడ్వైట్ వచ్చిన మళ్ళా యాక్చువల్గా బౌలింగ్ అనేది టఫ్ ఉంది. లెగ్ సైడ్ లెగ్ సైడ్ వైడ్ రన్, టూ రన్స్ వచ్చినాయి. టూ రన్స్ లెగ్ సైడ్ వైడ్ అయింది. కొద్దిగా బౌలింగ్ చూసుకుంటే ఆడితే మంచుకుంటే, ఎందుకంటే వైడ్ రన్స్తోనే డిసప్పాయింట్ అయింది. ఎందుకు ఏమైనా నా అడ్వైట్ వచ్చేసిన యాక్చువల్గా ఏంటంటే బౌలింగ్ చాలా టఫ్ ఉంది. అంటే ఎట్లా అంటే మంచి స్వింగ్ అవుతుంది, రబ్బర్ బాల్ కదా, రబ్బర్ బాల్ అనేది ఎక్కువ స్వింగ్ కదా యాక్చువల్గా. తనకి గ్రిప్ ఉంది, ఆ గ్రిప్తో తొందర స్వింగ్ అయింది. జస్ట్ ఇట్లా డిఫెన్స్ చేద్దాం అనుకున్నా, అంటే మనం అనుకుంటాం టెన్నిస్ బాల్ కంటే రబ్బర్ బాల్ డేంజర్. వావ్, గుడ్ అటెంప్ట్ అండ్ మనకు సట్టు. అరే సట్టు బాయ్, మంచిగా వెళ్ళాకి సందులోకి పంపి బాల్. పాపం శివన్నోడు ఎగ్జైట్మెంట్ ఉన్నాడు, చెప్తున్నాడు ఇట్లా పంపు అట్లా పంపు అని. అంటే ఎన్నికలు పాపం ఎగ్జైట్మెంట్ బాగుంటుంది, ఎట్లా ఆడాలి ఎట్లా ఆడాలని సజెషన్. కాకపోతే అక్కడ అవేం కుదరే, బ్యాట్స్మెన్ మనోదరే ముఖ్యం. సింగిల్ వేసాడు, రైట్ 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 బాల్. సింగిల్ సింగిల్ ప్రయత్నించారు, టూ డే రన్ ప్రయత్నించారు, రైట్ అవుట్. సో టూ సింగిల్ సింగిల్ అనుక ఉంటాయి, టూ డే చేయాల్సిన అవసరం లేకుండే సింగిల్ బ్యాటింగ్ ఉంది. అనవసరంగా రెండు రన్ ప్రయత్నించారు, అవుట్ అయ్యారు. ఇక్కడ అంటే ఇక్కడ మన బౌలర్ ఎగ్జైటింగ్లో ఉన్నాడు. ఇక్కడ అటు ఫీల్డర్స్ కూడా అంతా ఎగ్జైటింగ్గా ఎప్పుడు అవుట్ చేద్దాం అన్న ఉత్సాహం ఉన్నాడు. సింగ్ అనవసరంగా కీపర్ మంచి యాక్టివ్, కీపర్ మంచి యాక్టివ్ ఉన్నాడు. అనవసరంగా రెండు రన్లు ప్రయత్నించారు చేసే. యాక్చువల్ ఇంతకుముందు ఏమైందంటే అక్కడ నాది అవుట్, ఓకే క్లీన్ అవుట్, అది ఎంపైర్ నేను స్కోర్ ఎంపైర్ 22 స్కోర్ 5 రన్నింగ్ లాస్ట్ ఓవరా లాస్ట్ ఓవర్. సో 5 ఓవర్ అయిపోయేసరికి 22 రన్స్లో కొనసాగుతుంది. ఇప్పటికైతే లాస్ట్ ఓవర్, మరి ఏం కొట్టుకున్నా దున్నుకున్నా ఇదే ఓవరు. ఇప్పుడు 6-4 ప్రయత్నిస్తే బెస్ట్. మన బాబా గారు దిగాడు, బాబా గారు బ్యాట్స్మెన్ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. వాళ్ళు లెగ్ సైడ్ రన్ కొడుతున్నారు, లెగ్ సైడ్ రన్ కొడితే ఉత్తదే మనకు తెలియదు. ఏ ఆఫ్ సైడ్ రన్ కొట్టాలి, పిల్లగాడు లెగ్ సైడ్ కొడుతున్నాడు పాపం. ఇప్పుడెప్పుడు చెప్తున్నాడు శివన్న, మీరు ఎగ్జైటింగ్ అయినా లెఫ్ట్ సైడ్ కొడుతున్నాడు పిల్లాడు. ఇదనేది దీన్ని కాదు అక్కడ ఉంకోదండి. ఓకే రైట్ 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 లెఫ్ట్ సైడ్ అండ్ చాలా డిసప్పాయింట్. అంటే నా టీంకు నేను ఎందుకంటే లాస్ట్ ఓవర్లో ఒకటే ఉంటాడు, ఎందుకంటే 5 ప్లేయర్ కాబట్టి ఇద్దరు అవుట్ అయినా లాస్ట్ వన్ ఒక ప్లేయరే ఉంటాడు. ఇది గేమ్ రూలు కాబట్టి ఒక ఒంటరి ప్రోగ్రామ్ ఇస్తుండడు బాబాగాడు. వావ్, నాకు చూసి అర్థమైందంటే బాబాగాడు బ్యాట్స్ పట్టలేదు, అందుకే బ్యాట్ పట్టలేదు. అంటే అతని ఉత్సాహంతో మేము తీసుకున్నాం. ఓకే ఓకే
చూద్దాం. బాబా బాబా మంచి టాలెంట్, కానీ క్రికెట్ రాణించలేకపోతున్నాడు ఇప్పుడు, ఎందుకంటే బాల్ సార్ మింగెత్తున్నాడు. లాస్ట్ ఓవర్ ఇది, ఈ లాస్ట్ ఓవర్ ఏం కొట్టా, లాస్ట్ ఓవర్ అటెంప్ట్ ఇచ్చారు కాకపోతే. మా స్ట్రాటజీ ప్రకారం ముందు శ్రీకాంత్ మధు ఇద్దరు అవుట్ చేసిన అనుకో, ఓకే కొద్దిగా మాకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే కానీ అక్కడ ఏంటంటే గంగామయ్య కూడా మస్తు ఆడతాడు, బ్యాటింగ్ బాగా ఎత్తాడు. అవునవును, అంటే వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు వీళ్ళకు బాగా అలవాటైన ఉన్నట్టు. సో కొద్దిగా మంచి టఫ్ టీమే. లాస్ట్ ఓవర్ మంచి అటెంప్ట్ ఇచ్చారు కాకపోతే బాల్ మాత్రం లెగ్ సైడ్ పోయింది, నో రన్స్. సో కంప్లీట్ అయ్యాయి, ఎగ్జైటింగ్ ఉత్సాహంగా మ్యాచ్ అయితే కంప్లీట్ అయింది. ఆరు ఓవర్ కంప్లీట్ అయ్యాట, స్కోర్ ఎంత, 22 రన్స్ ఆరు ఓవర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన వాళ్ళు 23 రన్స్, ఒక రన్ ఎక్కువ కొడితే వినే అవకాశం ఉంటుంది. చూడాలి మరి మరి వీళ్ళ బ్యాటింగ్ ఎట్లుంటుందో, వీళ్ళ బౌలింగ్ ఎట్లుంటుందో. ఇప్పటికైతే బౌలింగ్ మాత్రం చాలా, ఈ ఓవరాల్గా చూస్తే బౌలింగ్ మాత్రం మంచి టఫ్గా పడేది పచ్చ, ఎందుకంటే అన్ని సింగిల్ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే అక్కడ ఇది బౌలింగ్ పిచ్, పర్ఫెక్ట్ బౌలింగ్ పిచ్ కాబట్టి. సో శివన్న బెస్ట్ ఆఫ్ లక్, థ్యాంక్ యూ. ఇది బౌలింగ్ పిచ్ కాదు విషయం, ఏంటంటే స్ట్రీమింగ్ అయితే, ఇది బౌలింగ్ పిచ్ కాదు విషయం, ఏంటంటే స్ట్రీమింగ్ అవుతుందని చెప్పేసి టెన్షన్ పడుతున్నారు మన వాళ్ళు, అండ్ న్యాచురల్గా బ్యాటింగ్ వెళ్ళకపోతున్నారు. సో ఎట్లా అంటే మీరు బౌలింగ్ అయితే ఏమనిపించింది, పిచ్ అనుకూలంగా ఉందా లేకపోతే? రోజు షెటిల్ ఆడేసరికి ఇలా క్రికెట్ ఆడేసరికి కొంచెం డిఫరెన్స్ ఉంది. అవునవును, కానీ మళ్ళీ రబ్బర్ బాల్ కొడుకుదా మనకు అనుకున్న స్పిన్ లో చేయగలుగుతామా రబ్బర్ బాల్ తో? స్పిన్ మస్తు పడుతుంది చూడండి, ఇది చూస్తే పచ్చ బాల్ ఓకే మంచి స్వింగ్ అవుతుంది. అంటే రబ్బర్ బాల్ తో మంచిగా ఆడచ్చు, మీరు కూడా రబ్బర్ బాల్ ఆడరు ఊకే టెన్నిస్ బాల్ ఆడతారు. ఓకే రబ్బర్ బాల్ బ్యాచ్ రైట్. ఇప్పుడు ఎగ్జైటింగ్ గేమ్ మొత్తం కదా, 22 రన్స్ కొట్టారు మన వాళ్ళు. సో చూద్దాం ఫస్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తారో, బ్యాటింగ్ అంటే మొత్తం అయితే ఓవరాల్గా ఇంత ముందలైతే కొద్దిగా బౌలింగ్ మాత్రం కొద్దిగా స్పీడ్ పడ్డది, కొద్దిగా టప్ పడ్డది అని చెప్పేది, ఎందుకంటే బౌలర్ ఇబ్బంది పడ్డరు. ఒక 6 కూడా పోలే, ఒక 4 పోలే, ఏమున్నా సింగిలే కొట్టిరు మనలు. మళ్ళీ వైడ్లే 4-5 వైడ్లు రన్లు ఎక్కువ వచ్చినాయి. ఇక చూద్దాం మరి వీళ్ళు ఎట్లెత్తారో, చూడాలి ఎట్లా మ్యాచ్ అన్నప్పుడు మంచిగా వేయాలి, బౌలింగ్ చూడాలి, వేయాలి, ఆట కట్టాలి, కొద్దిగా నేర్పలేదు. ఎందుకంటే 6 ఓవర్ ఉండే 6 వికెట్లు, ఎంతసేపు ఫల మంచి బాల్ వారేసాం అనుకో, 4 వికెట్లు ఇవ్వతే కదా అవుట్. ఏముందల్లా ఏం ఆడుతాం, చిన్నప్పుడు అయితే మేము మొత్తం ఆడతాం, తీసి అంటే బాల్ వలిగిపోలే వికెట్ ఇరగాలి, అట్లా ఉండదు గేమ్ రైట్. శివన్ సెకండ్ బ్యాటింగ్ స్టార్ట్ అయింది, ఫీల్డర్స్ అంతా రెడీగా ఉన్నారు. ఫస్ట్ ఓవర్ మన టిప్ టాప్ బౌలర్ ప్రశాంత్ గారు రెడీలో ఉన్నాడు, ఎందుకంటే బాల్ చూస్తున్నాడు ఎప్పుడు వికెట్ అవుట్ చేస్తాడు. ఈ సైడు బ్యాట్స్మెన్లో ఇద్దరు జాన్ జబ్బలు మధిగాడును, మన ప్రశాంత్ మధిగాడు బ్యాటింగ్లో ఉన్నాడు. మధిగాడు మంచి నేర్పరి, వాడు కూడా మంచి అంటే టోర్నమెంట్ ఆడి రకరకాల వాడైతే చేస్తాడు, ఎందుకంటే బౌలింగ్ నేర్పరాడు, బౌలింగ్ చేస్తాడు. విషయం ఏంటంటే పిచ్ ప్రాబ్లం లేదు, బాల్ ప్రాబ్లం లేదు, మస్తు బ్యాటింగ్ ట్రాక్. విషయం ఏంటంటే మన వాళ్ళు హిట్లు వేద్దాం అని చెప్పేసి బ్యాట్స్ ఎక్కువ వేస్తారు, రైట్ ప్లే షాట్లు మర్చిపోయారు. ఇవరకే ప్రశాంత్ పిచ్ కోపం మీద ఉన్నాడు, యా ఫస్ట్ బాల్ అరే ప్రశాంత్ బౌలింగ్ చేస్తుండే ఇప్పుడు మధిగాడు బ్యాట్స్ బ్యాట్ గారు మంచి అటెంప్ట్ చేయాలి. ప్రశాంత్ గారు నేర్పడం, ఎందుకంటే వాళ్ళిద్దరు పిచ్లు ఆడరు కాబట్టి వాడు ఏ బాల్ అటెంప్ట్ అవుతారని ప్రశాంత్ బాగా తెలుసు. సో ఇప్పుడు అసలు బాల్ వేయబోతున్నాడు, మరి మధిగాడు దాన్ని ఓవర్టేక్ చేస్తూ మంచి రన్లు కొడతాయి, ఎందుకంటే స్కోరు చాలా అంటే చాలా తక్కువ ఉంది, ఈజీ గెలవచ్చు ఆడితే. ఈజీ గెలుచు పక్క, అప్పుడు ప్రశాంత్ బాల్ ముందు టఫ్ పడుతుంది. యా ఫస్ట్ బాల్ వా స్పీడ్ రైట్, ఆ బాల్ అటెంప్ట్ చేశారు కానీ లెఫ్ట్ సైడ్ పోయింది, నో రన్స్. కొద్దిగా లెఫ్ట్ సైడ్ పిచ్ ప్రాబ్లం ఏంటంటే మొత్తం లొందలొందలు ఉంది కదా, బాల్ పడంగానే కన్ఫ్యూజే, ఇటు పోతే అర్థం అవుతుంది, ఇటు పోతే అర్థం కాదు. సో బట్ ఇప్పటికైతే స్టెంపర్ బాల్ ఇది, బాల్ మంచినే అవుతుంది. వికెట్ అవుట్, వికెట్ అంటే బౌలర్ బౌల్డ్ అయ్యానంటే బాల్ మంచిగా అట్టే కదా రైట్. సెకండ్ బాల్ గుడ్ అటెంప్ట్ అండ్ సో ఎంపైర్ వైడ్ ఇచ్చాడు లెగ్ సైడ్ వైడ్, 2 రన్స్. లేదు వైడ్ ఇలేదు, ఇట్లా బ్యాట్స్మెన్ తాకింది, అట్లా వైడ్ కాదు, ఇట్లాంటి అట్లా వైడ్ కాదు. విషయం ఏంటంటే చంద్రమౌళి క్రికెట్ ఆడాడు, క్రికెట్ చూడు తెలుసు తెలుసు, మరీ ఎక్సైడ్ ఆయన ఇట్లా చంద్రమౌళి క్రికెట్ చూసి 5 సంవత్సరాలు అవుతుంది ఎక్కువైంది. మళ్ళీ బాలింగ్ చేస్తుండు ప్రశాంత్ బాగా ఫాస్ట్ చేస్తుండు, బాల్స్ మధిగాడు ఏమో కొడతాను కూడా ఆగా చెప్తుండే వాడు బౌలింగ్. లంబాడి పెళ్లి క్రిస్ గేల్, క్రిస్ గేల్ ఆడు ఇంటికి మధు గుడ్ బ్యాటింగ్, మంచిగా ఆడాలి జరా స్కోర్. కొంచెం టెన్షన్ ఫీల్ అవుతుండో, నో ప్రాబ్లం, కెమెరా మ్యాన్ మర్చిపో, రెడీ రెడీ రెడీ
ఫస్ట్ మ్యాచ్ కాబట్టి కొంచెం అబ్బా ప్రసాద్ అయితే రైట్ గుడ్ అటెంప్ట్ బాల్ అటెంప్ట్ అయితే ఖచ్చితంగా వికెట్ పోయేది మనోడు మంచి అటెంప్ట్ చేసిండు బాల్ విషయం ఏంటంటే ప్రశాంత్ చాలా సీరియస్ తీసుకుంటుండు ఈ మ్యాచ్ని కంపల్సరి గెలవాల్సిందే ఎందుకంటే ఫస్ట్ లంబడి పిల్లల స్ట్రీమింగ్ అవుతున్న మ్యాచ్ కాబట్టి మనకు క్రికెట్ స్కోర్ కూడా తక్కువ ఉందిలే మన జర స్కోర్ తక్కువ ఉంది అనే విషయం ఏంటంటే అందరు టబ్ బౌలర్ ఉన్నారు ఓకే ఓకే శివ కూడా బీభత్సంగా బౌలింగ్ గుడ్ అటెంప్ట్ మధు గారు మంచి అటెంప్ట్ చేశారు రన్ ప్రయత్నించారు అక్కడ ఫీల్డర్ మాత్రం గంగరెడ్డి బాయ్ మంచి ఫీలింగ్ ఇస్తారు మనోడు విషయం ఏంటంటే గంగరెడ్డి మంచి ఫీల్డర్ విషయం ఏంటంటే అలా టీంలో ఒక బాబా కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ తప్పించి ప్రతి అందరు ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ మంచి బౌలర్ బ్యాట్స్మెన్ ఫీల్డర్స్ కూడా సో ప్రశాంత్ ఉరికత్తిన అర్థమవుతుంది బాల్ ఎంత స్పీడ్ పడుతుంది మనం చూడొచ్చు రెడీ రెడీ అందరు ఎగ్జైటింగ్ ఉన్నారు రెడీ నేనైతే అప్పటి నుంచి సిక్స్ నేను ఎట్లా ఎంటకలు వీరపోసి షాట్ కొడతారు అదే వెయిట్ చేస్తాను ఇప్పుడు 5 ఓవర్స్ 23 రన్స్ కొట్టాలి ఎంపర్ చాలా కన్ఫ్యూజన్ ఉన్నాడు విషయం ఏంటంటే అన్న పేరు వెంకట్ క్రికెట్ 20 ఇయర్స్ అవుతుంది నేను అన్న మీరు ఏం చేస్తారంటే మరి ఎక్కువ ఉత్సాహం చూపెట్టాడు కాబట్టి ఎంపర్ చేశారని చెప్పేసిన బట్ అన్న కొద్దిగా టెన్షన్ పడుతున్నాడు రైట్ సెకండ్ ఓవర్ గంగరెడ్డి బాయ్ వచ్చిండు గంగరెడ్డి బాయ్ మంచి టెక్నిక్ బాయ్ బాల్ ని షేక్ చేస్తూ స్పిన్ చేస్తూ మంచిగా ఎత్తాం మనోడు గుడ్ అటెంప్ట్ సో బాల్ టఫ్ అవుతుంది ఫీల్డర్ గంగమ్మయ్య గారు ఇబ్బంది పడుతున్నాయి ఎందుకంటే బాల్ ఏ రకంగా వస్తున్నా అర్థం అయితే మనోడు మొత్తం ఒక్కసారి ఎత్తుండు మంచి స్ట్రోక్ ప్లేయర్ విషయం ఏంటంటే కనీసం ఒక్క రన్ వచ్చేసి రన్ స్టార్ట్ అయిపోతాయి ఏంది మరి ఇంత టఫ్ చేస్తారు మ్యాచ్ ని బాల్ అబ్జర్వ్ చేస్తున్నాడు కాకపోతే ఇక్కడ అబ్జర్వ్ ముఖ్యం కాదు సంపడే పెట్టాలి ఎందుకంటే లేదు అక్కడ 5 ఓవర్లే కాబట్టి ఒక ఓవర్ రెండు ఓవర్ కరెక్ట్ పడి అయిపోతుంది కాబట్టి బ్యాట్స్మెన్ వండర్ఫుల్ షాట్ బ్యూటిఫుల్ షాట్ అటెంప్ట్ అండ్ సింగిల్ సింగిల్ సెకండ్ 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 రైట్ బాల్ కు సెకండ్ రన్స్ రెండు రన్ ఒక్క బాల్ రన్లు కొట్టారు ఇట్లే ప్రయత్నిస్తూ ప్రతి బాల్ అటెంప్ట్ చేస్తే ఒక్కొక్క రన్ కొట్టినా కానీ ఈజీగా 20 రన్లు ఈజీగా వస్తాయి మనం చూడాలి అది గంగమాయ్ బ్యాట్స్ కోట్ 2 రన్స్ ఇచ్చేది కాపాడారు 2 రన్లు 2 రన్లు కానీ విలేజ్ లో క్రికెట్ అయితే మస్తు మజా ఉంటుంది ఎక్కువ తొందర పడలేదు ఎందుకంటే ఇంతకుముందు మ్యాచ్ ఎక్కువ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ప్రొఫెషనల్ గా కొంచెం మంచి గ్రాఫిక్స్ వేస్తూ స్ట్రీమింగ్ చేయడం ఇది ఫస్ట్ టైం చూద్దాం సో ఎన్నో మిస్టేక్ జరిగిన విషయం ఏంటంటే వికాస్ ఏం చేసిందంటే అనిల్ బాల్ 4 ఫీల్డర్ అటాక్ చేశారు లేకపోతే బాల్ ఖచ్చితంగా 4 పోయేది మొత్తం 2 రన్లు సాధించారు స్కోర్ 5 రన్స్ గుడ్ గుడ్ బిగినింగ్ ఈ ఓవర్ చాలా బాగా రన్స్ వచ్చినాయి ఇదే ఓవర్ కంటిన్యూ మెయింటైన్ చేసేస్తే ప్రశాంత్ ఒక్కరి టఫ్ బౌలింగ్ ఆ ఒక్కరు ఇంకో ఓవర్ కాచుకొని ఉంటే మిగతా దాంట్లో లూజ్ బాల్ పడితే ఓ ప్రశివ కూడా ఉన్నాడు శివ డేంజరస్ బౌలర్ ఒక్కసారి స్పిన్ స్టార్ట్ అయిందంటే ఫాస్ట్ స్వింగ్ వేస్తాడు గంగరెడ్డి బాయ్ వికెట్ లను చూస్తున్నాడు సో అంటే ఎదుటి వ్యక్తి వైడ్ పోతే కదా బ్యాట్స్మెన్ కారణం ఎందుకంటే 2 రన్లు వస్తాయి కదా స్కోర్ 7 కామెంట్ చూసి భయపడే కురు జరా ట్రై చేస్తున్నాం ఇప్పుడే ఎట్లా అవుతారని చిన్నప్పుడు మా విషయం కానీ మరి గుడ్ బౌలింగ్ 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 2 ఓవర్స్ 7 రన్స్ ఇంకా ఎంత 17 అంటే 15 కొట్టాలి ఇంకా 16 రన్లు కొట్టాలి ఇంకా 16 రన్లు కొట్టాలి ఈజీగా కొట్టాల్సి ఎందుకంటే 4 ఫోర్లు ఒక చక్కని మన వాళ్ళు ఎట్లయితారేమో బౌలింగ్ మాత్రం టఫ్ లో ఉంది బ్యాటింగ్ లో విఫలమైండు యాక్చువల్గా శివ చాలా మంచి బ్యాట్స్మెన్ బట్ అలా షార్ట్ మనం డక్అట్ అయింది ఆల్రెడీ ఎంపైర్ రాంగ్ డిసిషన్ తో లైఫ్ వచ్చింది బట్ దాన్ని యూజ్ చేసుకోలేకపోయాడు రాంగ్ కీపర్ చేంజ్ అయ్యాడు ఇంత ముందు కీపర్ ఎట్లుండే ఎందుకంటే గంగరెడ్డి బాయ్ కీపర్ మంచిగా చేస్తాడు మళ్ళీ ప్రశాంత్ అంటే ఫస్ట్ బౌలర్ సెకండ్ అరే మళ్ళీ బ్యాక్ ఉండి పోవా బాల్ మిస్ అవుతుంది సో మళ్ళీ ప్రశాంత్ వచ్చాడు ప్రశాంత్ గారు ఫీల్డర్ సెట్ చేస్తున్నాడు ఎందుకంటే బాల్ ఇప్పుడు ఒక మంచి బాల్ అయిపోతున్నాడు ఫీల్డర్ సెట్ చేస్తే అదే ఆ బాల్ అడిగితే మనం క్యాచ్ పెడతాను చూద్దాం గుడ్ స్పీడ్ అండ్ దాడి అది ఉరికెత్తన అర్థమైతే బాల్ ఎట్లా పడుతుంది అమ్మో నేను ఉంటే మాత్రం బ్యాట్ ఉడుకులే యాక్చువల్ అయితే ఈ క్రికెట్ స్ట్రీమింగ్ ఒక అనిల్ ఒకడే ప్రొఫెషనల్ గా కెమెరా తీస్తున్నాడు మిగతా అందరూ కొత్త నాకు పెద్ద డౌట్ అసలు స్ట్రీమింగ్ ఎట్లా వస్తుంది మంచిగా వస్తుంది అన్న డౌట్ బట్ మా కామెంట్ అయితే భయపడకూడదు నేను కూడా ప్రయోగం చేస్తున్నాను
ప్రశాంత్ బౌలింగ్ లో రన్స్ చేయడం చాలా కష్టంగా ఉంది, ఎందుకంటే వాళ్ళు ఉండడు ఇట్లుంటారు. ఆ స్పీడ్ కు బాల్ వేసినా అంటే అది ముందర రబ్బర్ బాల్ అంత స్పీడ్ బాల్ ఏమవుతుంది, బ్యాట్మెన్ కన్ఫ్యూజ్ అవుతుంది కదా స్పీడ్ బాల్, ఏదో బ్యాటింగ్ పడుతుంది కాదు. ఇప్పుడు ఈ ఓవర్ కూడా బీట్ అయిపోయింది అనుకో టఫ్ అయిపోతుంది మ్యాచ్. ఆల్మోస్ట్ మూడు వల్ల మళ్ళీ 15 రన్లు వస్తుంది. మళ్ళీ శివన్న బాలింగ్ కూడా టఫ్ ఉంటుంది, చాలా టఫ్. అవునవును, ఇక్కడ అటు బ్యాట్స్మెన్ బౌలర్స్ బాగున్నట్టు, మీ దగ్గర బౌలర్స్ తక్కువ ఉన్నారు, బాల్ అవుట్స్ ఉన్నారే, మెయిన్ థింగ్ బ్యాట్స్మెన్ లేరు. గుడ్ గుడ్ ఆ టైం టైం సింగిల్ రన్ ఈజీ వస్తుంది. రైట్ 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 నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ నాట్ అవుట్ బాబర్ కుమార్ కత్తడు, బాబాడు కోపడు కత్తడు అవుట్ ఎవరు చెప్తారు బాబు, నిజంగా అది అవుట్ కాలేదు పాపం. ఎంబర్ అది క్లారిటీ ఇచ్చారు నాట్ అవుట్ అని బాబాగారు ఎగ్జాక్ట్. అంటే విషయం ఏంటంటే అది నెక్స్ట్ మ్యాచ్ లో సెకండ్ రన్అట్ కోసం కూడా కెమెరా పెట్టేసి మనకు తెలియదు కదా, కాకపోతే మన ఉన్న బ్యాక్ మన టీమ్ మెంబర్స్ అంతా కెమెరా కానీ ఉన్నారు, క్రికెట్ అటు లో లేకుండా అయిపోతుంది. సో అది ప్రాబ్లం ఉంది, చూద్దాం. ఐదుగురు కెమెరా వర్క్ తోని లెగ్ సైడ్ వైడ్ మళ్ళీ 2 రౌండ్స్ కొట్టిర్రు. స్కోర్ 9 లెగ్ సైడ్ స్కోర్ 10. కాకపోతే బౌలింగ్ అయితే జాగ్రత్త ఉండే, ఎందుకంటే వైడ్ లో ఉన్న రన్ తట్టండి జర, వైడ్ లో లేకపోతే బెస్ట్. అంటే బ్యాట్స్మెన్ ఇక్కడ టెక్నిక్ తో ఉండి వాళ్ళ వైడ్ తోనే మనం గెలవచ్చు, కొద్దిగా అది జరుగుతుంది వైడ్. సో అది కదా రెడీ మధు జుల్పాల్ మధు గారు రెడీ ఉన్నాడు. అసలు బ్యాట్ అంటే పట్టున్నాడు మరి ప్రశాంత్ గారి బౌలింగ్ లో అద్భుతం. యోయ్ ఈజీగా క్యాచ్ అవుట్ అయ్యింది బాబాగారు, విజయ్ దాడు సింగిల్ రన్. ప్రశాంత్ పిచ్చి కోపంలో ఉంటాడు నాకు తెలిసి, ఇవారికి షటిల్ ఆటప్పుడు కూడా బాబాను చాలా తిడతా ఉంటాడు, అరే ఏం ఆడుతున్నారు అని చెప్పేసి ఈజీ క్యాచ్ వేసింది బాబాగారు. ఇడే ఉన్నారు రయ్యా, అరే క్యాచ్ అవుట్. సో మ్యాచ్ క్రూషియల్ పాయింట్, ఇంకా ఒక్క వికెట్ వల్లేదు, రన్స్ అయితే సింపుల్ మెల్లమెల్ల స్టార్ట్ అయిపోయినాయి. ఓకే ఓకే వండర్ఫుల్ వండర్ఫుల్ బ్యాట్స్మెన్ పాపం అబ్జర్ ఎత్తున్నాయి కదా, ఎప్పుడు లూజ్ ఓవర్ వస్తుందా, ఎప్పుడే అమ్మ చూస్తారు మనం అంతా టైట్ ఎత్తున్నాము. మనకి మెయిన్ థింగ్ లూజ్ ఓవర్ కన్నా అక్కడ వెయిట్ చేసి లెగ్ సైడ్కి ఎట్లా వైడ్ బాల్కి 2 రన్స్ ఉన్నాయి. సో ఆ లెగ్ సైడ్ బాల్ ఇచ్చిపెడతారు రెండు, కానీ బాల్స్ పోవాలి అన్ని బాల్స్ అట్లా పోతాయి. విషయం ఏంటంటే ఈ మ్యాచ్ లో ఒక్క 4 లేదు, అసలు 4 లేదు, అసలు ఒక 6 లేదు, అది నాకు చాలా విచిత్రం. రెడీ మలో బాల్ ప్రశాంత్ గాంధోని, వావ్ మంచి అటెంప్ట్ ఇచ్చారు కాబట్టి లెగ్ సైడ్ పోయింది, కానీ ఇక్కడ మ్యాచ్ టఫ్ అనొచ్చు, ఎందుకంటే ఓన్లీ ఆఫ్ సైడ్ ఆడాలి, లెగ్ సైడ్ ఉంటే కొద్దిగా ఎక్సైటింగ్ ఆడేది, ఆఫ్ సైడ్ వరకు కొద్దిగా టఫ్. ఆ బౌలింగ్ స్పీడ్ బౌలింగ్ టఫ్ అట్లా ఆఫ్ సైడ్ ఆవిడ కష్టం, ఏమైనా సింగిల్ చేస్తారు, లెగ్ సైడ్ ఉంటే వేరే ఉంటుంది. విషయం ఏంటంటే లెగ్ సైడ్ పెట్టేస్తుండే, పెద్ద ప్రాబ్లం ఏంటంటే కెమర్స్ కెమెరాలు కాదు, మంది మంది జనాలు జనాలు ఉండాలి. మళ్ళీ మరి మనం పొద్దుగా ఆడికి స్టార్ట్ అయితే ఎవడు పొద్దుగా లేస్తాడు, మరి ఎవడు వస్తాడు, ఎంతమంది జమ్మ వేసడానికి గంట సేపు లేట్ అయిపోయింది మ్యాచ్. సో ఇది చాలా టఫ్ టఫ్ థింగ్, బట్ ఓకే. సో శివ మంచి బౌలింగ్ వేస్తాడు, వికెట్ ఛాన్స్ ఎక్కువ. శివాన ఓవర్కి వచ్చాడు బౌలింగ్ మంచి బాల్ మంచి ఆడాడు. బీటెక్ ఫ్రెండ్, ఒక బీటెక్ కాలేజ్ ఉన్నప్పుడు కూడా మంచి బ్యాటింగ్ అండ్ ఆల్రౌండర్, మంచి బ్యాటింగ్ చేస్తుండే అండ్ సేమ్ టైం బౌలింగ్ పడ్డది పడ్డదంటే మాట. నాలుగో ఓవర్ స్కోర్ ఎంత? 14 కావచ్చు స్కోర్. లెవెనా? నాలుగో ఓవర్ స్టార్టింగ్ లో స్కోర్ 11 లో ఉంది, మంచిగా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 4th ఓవర్ 11 రన్స్, ఇంకా 12 పరుగులు కావాలి, ఇంకా 3 ఓవర్స్ లెఫ్ట్ అనుకోను, 3.5 చిల్లర ఉంది కాబట్టి కొద్దిగా చూసుకుంటూ ఆడితే ఈజీ గెలవచ్చు. ఒక బాల్ 6 పోతాయి అన్న, 2 బాల్ 6 పోతుంది కదా, ఏముంది కానీ ఈ పోయి ఈ బాల్తో 6 పోతాడు కనబడుతుంది నాకు. ఎందుకు పిచ్ టఫ్ ఉంది, రైట్ గుడ్ 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 సింగిల్ రన్. బ్యాట్స్మెన్ స్పీడ్ ఉన్నా లేకపోతే మనోడు అవుట్ అయ్యేది. మెయిన్ థింగ్ ఈ పిచ్ లో అయితే 6 లా 4 కొట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఈ గ్రౌండ్ గ్రౌండ్ బాగాలేదు, ఆవు దక్కని బాగాలి, బాల్ ఎంత ఎట్లా కొట్టు మధ్యలో అయిపోతుంది, స్పీడ్ అయితే చాలా తక్కువ అయిపోతుంది. సో అవుట్ ఫీల్డ్ అనేది చాలా దరిద్రంగా ఉంటుంది. ఇసుకొండదాలు ఆడుతున్నాయి గ్రేట్, ఎందుకంటే అంటే కాదు మెయిన్ స్ట్రోక్ ప్లేయర్స్ ఉండరు, ఓన్లీ హిట్టర్సే ఉంటారు. ఎప్పుడైతే మనకు మంచిగా దాని ఏమంటూ కవర్ డ్రైవ్ చేసి అట్లా కష్టం, ఇక్కడ గుడ్డే కలమ్స్ కొట్టినా 6 ఏందా లేకపోతే మంచి గట్టి 6 కొట్టినా అంటే తప్పించి ఇట్లా నార్మల్గా ఆడకుండా కూర్చుంటే కుదరదు. ట్రై చేద్దాం నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ అమెరికాలో ఇక్కడ ఆడదు. సో ఈ లైవ్ స్ట్రీమింగ్ లో ఈ స్ట్రీమింగ్ లో రెగ్యులర్గా మనం చేస్తా ఉంటే గుడ్ గుడ్ అటెంప్ట్, బ్యాట్స్మెన్ బాగా ఫ్రంట్ గా చాలాడు కానీ బాల్ దొరకలే. నాకు విషయం ఏంటంటే మ్యాచ్ టఫ్ అయితే ఉంది, ఎందుకంటే బౌలర్స్ మంచుకున్నారు అందరూ, ఆ సైడ్ బౌలర్స్ మంచుకున్నారు మంచుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ స్కోర్ 12 కదా, అంటే ఇంకా 23 అంటే ఇంకా 12 అంటే ఇంకా 11 పరుగులు కావాలి.
ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి. అంటే గంగారెడ్డి బౌలింగ్ లోనే మనము ఉచ్చకోతకు వస్తేనే బ్యాట్స్మెన్ అనిపిస్తుంది, బాల్సన్ లెగ్ సైడ్ పోతున్నాయి. సో ఫిఫ్త్ ఓవర్, ఫిఫ్త్ ఓవర్ అన్న ఫోర్త్ నాలుగు ఓవర్ కంప్లీట్ అయ్యాయి, 12 రన్స్ పడలేదు. విషయం ఏంటంటే ఇక్కడ వికెట్లు పడతాయా? వికెట్ పడితే రన్ కూడా పోవట్లేదు. రంగారెడ్డిపై మళ్ళా వచ్చిండు బక్క కూడా బౌలింగ్ మంచిగా మనోడు మిస్ చేశాడు మైగాడు. బ్యూటిఫుల్ ట్రై చేసిండు, బ్యూటిఫుల్ ఫీల్డింగ్ బాగా ట్రై అయితే చేసిండు. విషయం ఏంటంటే ఇక్కడ ఎవరికి ఇక్కడ క్రికెట్ ప్రాక్టీస్ లేదు, ఆల్మోస్ట్ ఏదో పూటకు మూడు నెలల కోసం ఆడతాం. సో ఈ టైంలో కొద్ది అసలు ఈ స్కోర్ కొట్టినట్టునే గ్రేట్ ఈ పిచ్ లో. బాబా కోసం వన్ టాప్ క్యాచ్ కూడా రావచ్చు మేబీ. ఏయ్ బాబా వన్ టాప్ కాదు రా, క్యాచ్ అవుట్ రయ్యా. వీడు ఎక్కడ ఉన్నాడు? సో ఓ హిట్టింగ్ చేద్దాం అనుకున్నాడు, స్టెంప్ ఛాన్స్ మిస్ అయిపోయింది. సో నాకు తెలిసి సిక్స్ లకు ఫోర్ లకు ప్రయత్నించిన బెస్ట్, ఎందుకంటే బాల్స్ తక్కువ ఉన్నాయి. ఓ రైట్, ఇది ఆల్ ఫిఫ్త్ ఓవర్, ఫిఫ్త్ ఓవర్ చూడకపోతే మ్యాచ్ టఫ్ అవుతా ఉంది. మరి ఏం చేస్తారు మనోళ్ళు? వావ్, లెఫ్ట్ హ్యాండ్ తో రెడీగా ఉన్నాడు కాకపోతే బాల్ బిస్కెట్ అయింది, లెగ్ సైడ్ పోయింది. రన్లు రావడం ఎంత కష్టం అయిపోయింది, అంటే బ్యాట్స్మెన్ బౌలర్స్ కూడా కొంచెం లెగ్ సైడ్ బాల్ వేయడం వల్ల దాన్ని ఆఫ్ సైడ్ దింపడం అనేది చాలా కష్టం. సో దీన్ని బ్యాట్స్మెన్ ఎట్లా ఓవర్కమ్ చేస్తారు, ఎట్లా బౌలర్ మైండ్ ని మ్యానిపులేట్ చేస్తారు అనేది ఉంటుంది. ఒక్క బట్ ఎందుకంటే బాల్ టెక్నిక్ తో లెగ్ సైడ్ టార్గెట్ చేసిన అనుకోండి, బౌలింగ్ మాత్రం టఫ్ వస్తుంది. మనోడు నెక్స్ట్ ఏమో కొడదా ప్రయత్నిస్తుంది కానీ మా జుల్పల్ గారు ఏం కొడతలేడు. అయ్యా కొట్టరావు సిక్స్, ఎంతో మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ గ్యాప్ రావడం వల్ల ఫామ్ మిస్ అయిపోయాడు మనోడు. ఎటు కొడుతా అర్థం అయితే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఏ హ్యాండ్ అర్థం అయితే లేదు. ఇప్పుడు ఒక్క ఓవర్ లాస్ట్ ఓవర్, లాస్ట్ ఓవర్లో స్కోర్ ఎంత? 14 రన్స్ లాస్ట్ ఓవర్లో. ఆరు బాల్ 9 రన్లు కొట్టాలి, సిక్స్ మూడు బాల్ కొడతా, 3 రన్స్ నాకు. ఇక్కడ ఏంటంటే ఒక్క వికెట్ అయితే వాళ్ళే, కానీ బౌలింగ్ టఫ్గా అవుతుంది పాపం. లాస్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ బ్యాట్ కట్లే, ఇంకా 5 బాల్ మాత్రమే, ఒక బాల్ మిస్ అయింది. 5 బాల్ 9 రన్ కష్టం, 9 రన్స్ టు విన్ బ్యాటింగ్ చాలా చక్కగా. స్కోర్ అంత పెద్ద ఏం లేదు కదా, 20 రన్ అంటే ఈజీ కొట్టచ్చు. మరి ఎందుకు కొట్టగలరు? 60 రన్ అంటే కొట్టచ్చు కదా. పిచ్చు అది అంత సింపుల్ కాదు, మెయిన్ థింగ్ అది. కానీ బ్యాట్స్మెన్ అంతా లెగ్ సైడ్ కొడుతురు, లెగ్ సైడ్ కాదే ఆడ బౌలింగ్ లెగ్ సైడ్ టార్గెట్ చేసారు. అండ్ కొన్ని 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 బాల్ ఆప్షన్ వేస్తున్నారు, బట్ అవి టఫ్ పడడానికి కష్టం. ఒక ఫుల్ టాస్ బాల్ పడితేనే నేను ఒక బాల్ చూసి ఇంజురీ అయిపోయింది. మరి నేను దిగా నాలుగు బాల్ ఇంకేం కొడుతుంది, ఏ ఒక బాల్ చూసినాక చూద్దాం. రెండు బాల్ అయిపోయినాయి కానీ ఆల్రెడీ వాళ్ళు స్టాండింగ్ లో ఉన్నారు కాబట్టి ఏం స్కోర్ కొట్టి స్టాండింగ్ ఉండే నాకు అర్థం కాదు. ఒక్క వికెట్ వల్ల కూడా నాయన కొట్టుర్రా బాల్. మ్యాచ్ ఓడిపోయేటట్టు ఉంది, సిక్క తన ప్రయత్నిస్తున్న 3 బాల్ కొడతాడు చూద్దాం. మరి మరోడు ఏం కొడతావు నా 3 బాల్ నాకు అర్థం కాదు. ఒడిసినట్టే మ్యాచ్ అయితే కథ ఒడిసినట్టే నాకు తెలిసి 3 బాల్ ఎన్ని రన్లు కొడుతుంది, ఎవరు ఏం కొట్టలేరు అసలు. ఎందుకంటే లాస్ట్లో టెన్షన్ ఉంది. నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ లెగ్ సైడ్ ఆడుతున్న వీళ్ళంతా లేదు, ఆప్షన్ తక్కువ ఉన్నారు. అక్కడ వైడ్లు ఎక్కువైనాయి, సో వాళ్ళకు కొంత స్కోర్ ఎక్కువ ఉంది. కొట్టిరు అటెంప్ట్ చేశారు కానీ స్కోర్ ఎక్కువైంది. మన వాళ్ళు బాల్స్ అటెంప్ట్ బాల్ అని మింగెత్తున్నారు, మనం తింటలేరు. ఇద్దరు పోయింది, శ్రీకాంత్ అన్న బోల్డ్ అయ్యిండు, ఏమో కొడతా కొడతా అని వీకెండు. కథం బిస్కెట్ ఫస్ట్ వికెట్ కథం ఏందా, నాకు ఇట్లా అవుట్ అయిపోయినావు. లాస్ట్ మూమెంట్లో మనోడు మంచిగా ఇట్టు కొడతా ఒక 6 ఓవర్ చూసిండు, బిస్కెట్ అయింది పాపం, వికెట్ కథమైంది. మనోళ్ళు మాత్రం ఎక్స్పీరియన్స్ లాస్ట్ బాల ఇంకా 2 బాల 9 రన్ కూడా అద్భుతం. ఇది కొడితే మాత్రం అద్భుతం, బాల్ బాస్ వచ్చుకొస్తున్నాయి, ఇన్ స్వింగ్ అవుతున్నాయి. 2 బాల్స్ 9 రన్స్ క్రికెట్ చరిత్రలో రైట్. ఒక బాల్ కథా డిక్లేర్ గా ఓడిపోయారని చెప్పచ్చు. ఆల్మోస్ట్ కంప్లీట్ శివారెడ్డి వాళ్ళ బ్యాచ్ విన్నింగ్. శ్రీకాంత్ అన్నలు ట్రై చేశారు కానీ బిస్కెట్ అయిందా, నాకు ఇట్ అయిపోయింది బతుకం దాచి. మరి వికెట్ నుండి ఎట్లా ఓడిపోయినా నాకు అర్థం అయితే లేదు. వికెట్లు ఉన్నాయంటే మేము స్టాండింగ్ ఇద్దరు కానీ లెగ్ సైడ్ కొడుతున్నారు, బాల్ అటెండ్ లెగ్ సైడ్ కాదే అది, బాల్ సార్ మిస్ చూడు. పిచ్ చాలా టఫ్ ఉంది. రైట్ 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 విన్నింగ్ గ్రేట్ గ్రేట్ గ్రేట్. మొత్తానికి అయితే శివన్ వాళ్ళు గెలిచారు, 22 రన్ అంటే మంచి తక్కువ స్కోర్ అయినప్పుడు కూడా గెలిచారు. మనం కూడా ఆడేది ఉండే
కాకపోతే ఆ సైడ్ బౌలింగ్ మంచిగా వేశారు అది బాల్ తప్పు అడే అది సో ఎంతైనా ఓటమి కారణం ఏందంటే సరిగా అంచనా వెళ్ళకపోవడమే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం మరి మన ఒకసారి ఓవరాల్ గా బ్యాట్స్మెన్ తో మాట్లాడదాం ఎట్లా ఓకే ఎట్లున్నారో ఎట్లా వేస్తున్నారు బాల్స్ ఏ బ్యాట్స్మెన్ మధుట్రా కెమెరా వచ్చిపోయింది సో ఇప్పుడు కెమెరా ఆడర్ స్కేల్ మనం వాళ్ళతో మాట్లాడిద్దాం ఓకే డన్ సో సో ఫస్ట్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గోస్ టు సో ఇక్కడ ఎక్కువ అగమానం లేదు డైరెక్ట్ ప్రశాంత్ సో ఎలా ఉంది మ్యాచ్ మ్యాచ్ మా వాళ్ళు చాలా బౌలింగ్ వేసారు చాలా బాగా పడ్డది బౌలింగ్ మాదైతే మేము బౌలింగ్కి అనుకూలించదు అనుకున్న పిచ్ 100% మాకు బౌలింగ్కి ఫుల్ సపోర్ట్ చేసింది పిచ్ ఓకే ఓకే అంటే విషయం 23 స్కోర్ తక్కువ అనిపించింది కదా మీకు యాక్చువల్గా అంటే మేము కూడా బ్యాటింగ్ చేసాం కాబట్టి అది బౌలింగ్ పిచ్ ఆల్రెడీ మీ బౌలింగ్ కూడా బాగానే ఉంది అంత ఎక్కువ అంటే మా ప్రదర్శన చాలా బాగుంది అందులో బౌలింగ్ ప్రదర్శన మెయిన్ బౌలర్స్ 3 మెంబర్స్ ఉన్నాం మేము సో మామా కెప్టెన్ సో అలా నేను ఓడిపోయినా చింతిస్తున్నా బట్ గెలిచిన ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను ఫస్ట్ డకౌట్ అయినప్పుడు నాకు కొద్దిగా బాగా అనిపించింది నేను డకౌట్ అయినా ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ బాల్ యా నేను అదే అనుకున్నా కెప్టెన్ కెప్టెన్ డకౌట్లు కావాలి లేకపోతే ఎట్లుంటుందా చెప్పేసి ఓకే అది మెయిన్గా ఎక్కడ ప్రాబ్లం అయిపోయింది ప్రాబ్లం ఎక్కలేదు ఓకే బాల్ మంచిగా బౌలింగ్కు చాలా అనుకూలంగా ఉంది ఆ బాల్ స్వింగ్ అవుతుంది నేను ఫస్టే అన్నా ఎంపర్ తోటి కూడా మనం కామెంటేటర్లో కూడా కామెంటరీ తోటి కూడా చెప్పిన ఓకే బాల్ మంచిగా స్వింగ్ అవుతుంది బ్యాట్కు మీకు వస్తలేదు ఓకే జాగ్రత్తగా ఆడాలి ప్రశాంత్ చాలా బాగా ఆడిండు మంచిగా ఆడిండు సూపర్ సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గోస్ టు ప్రశాంత్ ఇక్కడ ఫస్ట్ మ్యాచ్ కూడా అవార్డు పెట్టలేదు నెక్స్ట్ మ్యాచ్ నేను అవార్డు పెట్టేద్దాం సో ఇది ఇవాళ మ్యాచ్ ఎట్లైనా ఓడిపోయినందుకు చింతిస్తున్నాం సో సెలబ్రేషన్స్లో మనం పార్టిసిపేట్ చేద్దాం అసలు మన మన టీమ్ వాళ్ళతో మాట్లాడదాం కెమెరా స్టాప్ రన్ 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 సో మ్యాచ్ ఓడిపోవడం గల కారణం ఏంటిది నా బౌలింగ్ బాగుంటుంది మనకి కొద్దిగా బ్యాటింగ్ మిస్టేక్ అయింది బ్యాటింగ్ మిస్టేక్ అయింది కొద్దిగా మాకు బాగా రోజు ఆడక నేను కూడా ఆడుతున్నా కానీ ఏదో కవరింగ్ చేసి క్రిస్ గేల్ ఆడతాను అనుకుంటే ఇట్లా బిస్కెట్ వేసిందిరా బాగా అవుతుందన్న అది బౌలింగ్ పిచ్ అలా బ్యాటింగ్ కొట్టుకుంటే కొడతావా నాలుగు వైలు వేసే వరకు 6 రన్లు ఆడనే వచ్చి ఓకే సో ఏదేమైనా ఇది పరిస్థితి సో సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ మ్యాచ్ లో మళ్ళీ ఇంకో సండే అన్న మళ్ళీ ఇప్పుడు కుదిరినప్పుడు ఇంకో మ్యాచ్ ఇట్లా షూట్ చేసి మళ్ళీ వెళ్దాం బాయ్ బాగా ఆడతాం మంచిగా